Welcome back to the Fashion Verge. My good looking and amazing gentleman name is Ganesh. Manandro handsome ga attractive ga undal anukuntu kaani manam chese konni bootho na bhavishyat panulu valla antanta maatrane migilipothaan anamata. But ee panulu manam andro at some point of our lives chestam. But what makes a difference ee video valla? Yes, ee roju nenu cheppe vishayalu valla next time meera pan chestunappudu ventane cheyala yeltunte పక్కకి ఇలా పడేస్తారనమాట. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ గోనో మేక్. మీకు తెలుస్తుంది వాట్ ఐఎమ్ ఐ డూయింగ్ అని చెప్పి ఈ వీడియో చూసిన తర్వాత. సో ఇప్పుడు నేను చెప్పబోయే ఈ అన్అట్రాక్టివ్ థింగ్స్ మీరు చేస్తే మాత్రం వెంటనే మానుకోవాలి. దీస్ ఆర్ నాట్ అట్ ఆల్ యాక్సెప్టబుల్. యూ హియర్ మీ? లెట్స్ గో టు ద వీడియో, లెట్స్ రోల్ ద ఇంట్రో. Guys, thing number one, attractive thing number one, which is scratching and smelling. ఈ సమ్మర్ వల్ల మనకి ఎక్కడ లేని చికాకులు, చెమటలు, దురదలు వస్తూ ఉంటాయి అన్నమాట. చేతులు ఒక దగ్గర ఉండబట్టవు, కిందకి వెళ్తుంది, ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడికి వెళ్తుంది, అన్నింటి దగ్గరికి చేతులు వెళ్ళిపోతుంది అనమాట. కానీ వర్స్ట్ పార్ట్ ఏంటంటే అక్కడ మీరు స్క్రాచ్ చేసుకున్న తర్వాత మీరు మళ్ళీ స్మెల్ చూసుకుంటారు. ఐ కాంట్ ఇమాజిన్ గైస్. సో నెక్స్ట్ టైం నుంచి మీరు అవుట్ పబ్లిక్లో ఉన్నప్పుడు స్క్రాచింగ్ని, స్మెల్లింగ్ని అవాయిడ్ చేసేయండి. చాలామంది వరకు మన డూడ్స్ని, మన డూడ్స్ దగ్గర కూడా చేతులు పెట్టేసి ఓ ఏదో చేసేస్తుంటారనమాట. నాకు మాటలు సరిగ్గా రావు. సో మీరు మళ్ళీ అన్కంఫర్టబుల్ ఫీల్ అవ్వకూడదు. సో డోంట్ అట్ ఆల్ డూ దట్ అవుట్ ఇన్ పబ్లిక్. బయట మ్యానర్స్ కాదు, యు గాట్ హోల్డ్ ఇట్ ఇన్. పేషెన్స్గా మీరు ఓర్చుకొని ఉండాలి. నాకు తెలుసు సమ్మర్లో చెమటలు, దురదలు చాలా వస్తాయి, ఐ నో. బట్ ఇంటికి వెళ్ళిన తర్వాత మీ ఇష్టమే. బట్ బయట ఉన్నంతసేపు మాత్రం ఇట్ ఇస్ నాట్ అట్ ఆల్ మ్యానర్స్. యు గాట్ హోల్డ్ యువర్ హ్యాండ్స్ లైక్ దిస్. అన్అట్రాక్టివ్ థింగ్ నెంబర్ టూ, మైండ్ అబ్సెంట్. మీరు ఏదో మాట్లాడుతున్నారు, వాడు మాత్రం ఓకే ఏంటి ఏంటి ఆహా అని చెప్తే ఎంత చిరాకుగా ఉంటుంది. ఆడ హ్యాండ్సమ్గా కనిపిస్తాడో కనిపించరు. జస్ట్ ఇమాజిన్ యువర్ దిస్ పర్సన్. ఎవరు కూడా మమ్మల్ని హ్యాండ్సమ్గా చూడరు, విచ్ ఈస్ ఎ టర్న్ ఆఫ్ ఫర్ ఎనీ ఉమెన్ ఆర్ మెన్. నథింగ్ మ్యాటర్స్. సో మీరు మాట్లాడుతున్నప్పుడు కానీ సరిగ్గా వినకుండా ఏంటి చేస్తావా ఇంకా ఇలాంటివన్నీ మీరు సాగదీస్తే చాలామంది వరకు సాగదీస్తారనమాట. సాగదీస్తే అంతకన్నా ఇంకొకటి దరిద్రం కూడా ఉండదు. మనకి చిరాకు వేసేస్తుంది, ఎన్నిసార్లు రిపీట్ చేయాలరా బాబు, బుర్ర పెట్టరా బాబు అని చెప్పి అంటాం. నెక్స్ట్ బయటికి వెళ్తున్నప్పుడు అరే ఏం తింటాం, ఆర్డర్ తీసుకున్నప్పుడు అరే ఏం తింటాం అంటే నీ ఇష్టంరా, ఏదైనా పర్లేదురా, ఏదైనా అని చెప్పి ఇండెసెసివ్ ఉంటారు. అది కూడా చెప్పలేరు. దాని తర్వాత ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి, లైక్ కెరియర్ గురించి కూడా. అరే ఫ్యూచర్లో ఏం చేద్దాం అనుకుంటున్నావు అంటే ఏదో ఒకటిలే అలా వెళ్ళిపోద్ది జీవితం అని చెప్పి అనుకుంటే అసలు ఇంట్రెస్ట్ వస్తుందా మాట్లాడడానికి? అరే నేను ఇది చేయబోతున్నా, నెక్స్ట్ స్టెప్ ఇది, నా 5 ఇయర్స్ నేను పొజిషన్లో ఉంటుంది అని చెప్పి చెప్పగలిగితే యూ కెన్ డెఫినెట్లీ గెట్ ఇంట్రెస్ట్ ఇన్ హిమ్. బట్ మీరు మాత్రం చూద్దాంలే ఏదో ఒకటి అవుతుంది, అలాగే వద్దులే, సాగించవచ్చు సాగించవచ్చు అంటే మాత్రం అలాగే ఉంటుంది అనమాట. సో దిస్ ఆల్ మేక్ యూ అన్అట్రాక్టివ్ పర్సన్. సో ఇలాంటివన్నీ పక్కన పెట్టేసండి. మీరు అలా ఉండకండి, పక్కడ అలాగుంటే మాత్రం చెప్పండి, మైండ్ పెట్టు మాట్లాడుతున్నప్పుడు అని చెప్పి, లిసన్ అని చెప్పాను. అన్అట్రాక్టివ్ థింగ్ నెంబర్ 3, బీయింగ్ ఓవర్ డ్రమాటిక్. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఫ్రెండ్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్తో లేకపోతే ఒక అమ్మాయితో బయటకు వెళ్ళాడు, మీరు ఇలా రియాక్ట్ అవుతారు, ఆహా బయటకు వెళ్ళాడు సరే అని చెప్పి జస్ట్ ఒక చిన్న రియాక్షన్ ఇచ్చి ఆపేస్తారు. ఇది ఒక సినేరియో, ఇది ఒక విధం. బట్ ఇంకొక విధంగా కొంతమంది రియాక్ట్ అవుతారు, అరే ఆడు నిన్న గర్ల్ ఫ్రెండ్తో బయటకు వెళ్ళాడు రా, మన ప్లాన్స్ క్యాన్సిల్ చేశాడు రా, ఓడి అమ్మా వావ్. ఎందుకంత ఓవర్ డ్రమాటిక్గా ఉండడం? ఏడ్చినా ఓవర్ డ్రమాటిక్, కోపంగా ఉన్నా గుద్దేస్తాడు అనమాట, ఇంకా ఏం చేయలేదు తెలియదు, సౌండ్లు చేసేస్తూ ఉంటాడు, గోడ గుద్దేస్తూ ఉంటాడు, ఓవర్ డ్రమాటిక్. నవ్వుతున్నా సరే నవ్వడం వేరు, పక్కన గుద్దేసి బెంచ్లు గుద్దేసి తలుపులు కొట్టేసి ఇలా నవ్వడం వేరు. జస్ట్ డోంట్ బీ ఓవర్ డ్రమాటిక్, డ్రమాటిక్గా ఉండాలి. అబ్బాయిలు కొంత ఏడాలి, కొంత నవ్వాలి, కొంత కోపపడాలి, డ్రమాటిక్. ఓవర్గా ఎక్స్ప్రెసివ్గా ఉన్నా, ఓవర్గా డ్రామా చేసినా సరే దట్ విల్ మేక్ యూ ఎ లెస్ హ్యాండ్సమ్ పర్సన్. అన్అట్రాక్టివ్ థింగ్ నెంబర్ 4, పోకర్. పోకర్ అంటే మనం ఆడే ప్యాకెట్ కాదు, సమ్వన్ హూ ఇస్ పోకింగ్ యూ ఆల్వేస్. మనకంటూ ఒక బబుల్ ఉంటుంది, మనకంటూ ఒక సర్కిల్ ఉంటుంది. ఆ బబుల్లోకి ఎవడైనా వస్తుంది మాత్రం మనకి తిక్క తొబ్బుతుంది అనమాట. ఎవడైనా వచ్చి పక్క నుంచి అరే అరే చూడరా, అరే అక్కడ అమ్మాయి వెళ్తుందిరా, అరే అరే ఇది చూడరా ఇది అవుతుంది, అరే చూడరా అక్కడ ఏదో అయింది, ఇలాంటివన్నీ పోకింగ్ చేస్తే ఏమో పక్కెళ్ళు అని చెప్పి చిరాకు వేస్తుంది మనకి. సో మన కంట్లో వాడు చాలా లెస్ హ్యాండ్సమ్ పర్సన్ అయిపోతాడు. అదే ప్లేస్లో మీరుంటే ఒకసారి మీరు ఊహించుకోండి, మీరే పక్క కోడికి వెళ్ళి అరే చూడరా, అరే ఏం చేస్తున్నారా, అరే నా మాట వినరా, ఉన్నావా లేదా, ఇలాంటివన్నీ చేస్తే డెఫినెట్లీ పక్కవాడు మిమ్మల్ని చాలా లెస్ అట్రాక్టివ్గానే చూస్తాడు. ఇఫ్ అట్ ఆల్ ఇలాంటి పర్సన్ మీ ఫ్రెండ్స్ గ్రూప్లో ఉంటే దెన్ గణేష్ బ్రో కరెక్ట్గానే చెప్పు, మా ఫ్రెండ్స్ చాలామంది కూడా నన్ను ఎప్పుడు పోక్ చేస్తూ ఉంటారని చెప్పి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మన వీడియోకి ఇప్పుడే లైక్ చేయండి. ఎందుకంటే రిలేటబిలిటీ ఆస్పెక్ట్ చాలా హై ఉంటుంది అనమాట. ఫస్ట్ చెప్పిన
త్రీ ఎగ్జాంపుల్స్ కూడా చాలా హై ఉంటుంది. చాలామంది ఉంటారు మన ఫ్రెండ్స్లోనే ఓవర్ డ్రమాటిక్ ఉండేవాళ్ళు ఉంటారు, యూనో ఇలాంటివన్నీ చేసేవాళ్ళు ఉంటారు అనమాట. సో రిలేటబుల్గా ఫీల్ అయితే వెంటనే వీడియోకి కొంత లైక్ ఇవ్వండి, సో దట్ ఐ విల్ నో గణేష్ యూఆర్ సేయింగ్ సమ్ గుడ్ కంటెంట్ అని చెప్పి. అండ్ ఆల్సో కామెంట్ చేయండి మీ ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉన్నాయని చెప్పి, నేను కూడా రీచ్ చేస్తాను ఖచ్చితంగా. కింద కామెంట్ చేయండి, ఈరోజు కామెంట్ కూడా నేను టార్గెట్ ఇస్తున్నాను అనమాట. లెట్స్ సే 300 కామెంట్స్ అండ్ లైక్స్ వచ్చేసి ఒక 6K లైక్స్ కొట్టద్దాం ఈ వీడియోకి ఎలాగైనా సరే, సో దట్ వీల్ నో వీఆర్ రిలేటబుల్ అని చెప్పి. ఓకే లెట్స్ గో టు ద నెక్స్ట్ థింగ్, లెట్స్ హ్యాంగ్ సంథింగ్. నెంబర్ 5 వచ్చేసి బీయింగ్ ఇన్సెక్యూర్. మన అందరికీ ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి, మన కలర్ కాంప్లెక్షన్ మీద, మన హైట్ మీద, మన వెయిట్ మీద, మన జుట్టు మీద, మన మొహం మీద, ఎన్ని ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి. నాకు ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయి, మీలో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఇన్సెక్యూరిటీస్ అన్న ఉంటాయి. బట్ మనం వాటిని బయటికి ప్రొజెక్ట్ చేసుకోకూడదు. దట్ ఈస్ ద థింగ్ యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్. చాలామంది వరకు పింపుల్స్ వచ్చాయని చెప్పి ఇలా ఇలా చేతులు ఇలా మొహం దగ్గర పెట్టుకొని మాట్లాడుతూ ఉంటారు. జుట్టు కానీ బాగాలేదంటే, కొంచెం బాల్నెస్ ఉందంటే మాత్రం ఇలా ఇలా ఎప్పుడు కవర్ చేసుకుంటూ ఉంటారు అనమాట. సపోజ్ బాడీ బాగాలేదంటే మాత్రం కొంచెం ఇలాగా కొంచెం ఇంట్రోవర్టెడ్ కైండ్ ఆఫ్ వేలో వెళ్ళిపోతారు. ఇలాంటి కైండ్స్ ఆఫ్ థింగ్స్ అని మనం ప్రొజెక్ట్ చేస్తాం. చెప్పాలంటే అవి ఎవరు బయట వాళ్ళు గమనించరు కూడా, ఎందుకంటే వాళ్ళకంత టైం ఉండదు. దే డోంట్ ఈవెన్ కేర్ అబౌట్ అస్. దెన్ వై యూ హ్యావ్ టు బీ లైక్ దట్? అలా ఉండకండి. ఇన్సెక్యూరిటీస్ ఎలా ఉన్నా సరే పింపుల్ వస్తే మంచిగా షేడ్స్ పెట్టండి, హెయిర్ కానీ బాగాలేకపోతే క్యాప్ పెట్టుకోండి, ఏదైనా సరే ట్రై టు ఓవర్కమ్ ఇట్. సో నేనేం చెప్తానంటే, మీరు ఇన్సెక్యూర్గా ఉన్నా సరే ఉండండి, కాకపోతే బయటికి ప్రొజెక్ట్ చేసుకోకండి. ఎందుకంటే ఈ సొసైటీ దాని కానీ గమనిస్తే మాత్రం మిమ్మల్ని మీ మీద ఎక్కి కూర్చుంటారు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, 6 లెస్ హ్యాండ్సమ్ థింగ్ దట్ ఎవ్రీ మ్యాన్ డూ ఈజ్ బీయింగ్ ఎ ట్రై హార్డ్. అట్ సమ్ పాయింట్ ఆఫ్ అవర్ లైఫ్లో వీ ఆల్సో ట్రైడ్, వీ ఆల్సో లైక్ టు షో, కొంతవరకు షో చేయడానికి ట్రై చేస్తాను అనమాట. బట్ మనం మెచ్యూర్ అయ్యే కొద్దీ వద్దు, లెట్స్ నాట్ బీ లైక్ దట్. చూసినోడు చూస్తాడు, లేనోడు లేడని చెప్పి లైట్ తీసుకోడు. బట్ కొంతమంది ఎంత ఉన్నా సరే, ఒక మ్యాన్ చైల్డ్ లాగా ఎంత ఏజ్ వచ్చినా సరే, దట్ హ్యాడ్ టు షో ఆఫ్, నా దగ్గర ఇది ఉంది, నేను అది, నాకు ఇది, ఇలాంటివన్నీ చెప్పుకోవడానికి ట్రై చేస్తారనమాట. లైక్ హ్యాండ్సమ్గా ఉన్నానని చెప్పి ప్రతిసారి అర్థం కనిపిస్తే చాలు, ఇంకెళ్ళు దువ్వేసుకుంటారు, బట్టలు సర్దేసుకుంటారు. మనకంటూ అబ్సెషన్ ఉండాలి కానీ చాలా లిమిట్లో ఉండాలి గైస్. సో ఇప్పుడు కూడా డోంట్ ట్రై టు షో ఇట్ ఆఫ్, డోంట్ ట్రై ఇట్ వెరీ హార్డ్. ఎందుకంటే మీరు అనుకోవచ్చు ఇలా చేయడం వల్ల పక్క వాళ్ళు ఇంప్రెస్ అవుతారేమో అని చెప్పి. నో, యాక్చువల్లీ దే లూజ్ ఇంట్రెస్ట్ ఇన్ యూ. సో దట్స్ ఇట్ గైస్. ఈ రోజు కానీ, ఈ రోజు వీడియో చూసి మీకు కానీ ఏదైనా ఇన్ఫర్మేటివ్ అనిపించినా, యూస్ఫుల్ అవుతుంది అనిపించినా, దెన్ డెఫినెట్లీ మన వీడియోకి కొంత లైక్ ఇవ్వండి. ఇందాక చెప్పినట్టే 6K లైక్స్ అనేది ఇచ్చేస్తున్నాను, 300 కామెంట్స్ కింద పడిపోవాలన్నమాట. సో వెంటనే కామెంట్ చేసేయండి. అండ్ ఆల్సో మేక్ షూర్ కమ్ ఫాలో మీ ఇన్స్టాగ్రామ్, అక్కడ నేను అవుట్ఫిట్స్, ఫొటోస్, రీల్స్ ఇవన్నీ పెడుతూ ఉంటాను. ఇట్స్ ద రేట్ ఆఫ్ బీవీఎస్ గణేష్, లింక్ విల్ బి ది డిస్క్రిప్షన్. అండ్ టోన్స్ ఫ్యాషన్ మన మర్చెండైజ్, దాని దగ్గర పేజ్ కూడా ఓపెన్ చేశాను అనమాట, దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది, విల్ ఫాలో అయ్యి. అండ్ మన ఫ్యాషన్ వర్జ్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ ఆసమ్ కంటెంట్ లైక్ దిస్. ఇలాంటి కంటెంట్ మన మెన్స్ ఫ్యాషన్లో, గ్రూమింగ్లో, లైఫ్ స్టైల్లో కూడా పెడుతూ ఉంటాను అనమాట. మీకు డెఫినెట్లీ యూజ్ అవుతుంది కంటెంట్ అనేది, మీరు డెవలప్ అవ్వడానికి కంటెంట్ డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది అనమాట. సో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి, సో దట్ నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను మీకు టంగ్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఐ విల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్.